అసలు ఎవ్వరు ఉంటే అన్ని నందమూరి సినిమా అంటే డైలాగులు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అన్ని ఉన్నాయా. కానీ ఈ సినిమాలో చెప్పాను కదా ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలి కళ్యాణ్ రామన్ తర్వాతే అది నందమూరి తర్వాతే ఎవడన్నా అనే రేంజ్ లో సినిమా ఉంది. మంచి బ్లాక్ బస్టర్ మూవీ, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 ఇవ్వచ్చు. మంచి ఎక్స్పెరిమెంట్ ఉన్న సినిమా, హైలైట్స్ ఉన్నాయి సినిమాలో, హైలైట్స్ అన్ని సస్పెన్స్ సినిమా అంతా సస్పెన్స్ హైలైట్స్ కాదు. అసలు ఎవడు ఊహించలేదు సినిమాలో ఒకటో రెండో మూడో ట్విస్ట్ ఉంటాయి, సినిమా అంతా ట్విస్ట్ లో ఉన్నాయి. కళ్యాణ్ రామన్ ఏకదం చేశాడు సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు బింబిసారా సినిమా చూసిన తర్వాత అంత పెద్ద స్థాయి సినిమా చేయబోతే ఆయన హిట్ పడే ఛాన్స్ లేదు, అలాగే అమిగోస్ కూడా ప్రూవ్ చేసింది. ఇది ఆ స్థాయిని అందుకోగలిగే ఉందా? దాని మించు సినిమా ఎందుకంటే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ సినిమా. అసలు సుభాష్ చంద్రబోస్ వరకు మనకు తెలుసు, మధ్యలో తిరువారణ సంగతి మనకు తెలియదు. ఈ సినిమా చూస్తేనే తిరువారణ అనుకోవచ్చు. లాస్ట్ పాయింట్ అయితే ఓచుకోత పరిచాడు సినిమా వేరే లెవెల్. ఈ సినిమాతో మా కళ్యాణ్ రామన్న 10 మెట్లు పైకెక్కాడు. సినిమా చాలా బాగుంది, 100కి 100% న్యాయం చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 ఖచ్చితంగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.